కూర్చోండి మా తలిపేసేయండి కూర్చోండు లోపల అది కూర్చోండి ఓకే మా కూర్చోండి ప్లీజ్ తలిపేసేయి అందరికీ నమస్కారాలు చాలా బాధాకరం అసెంబ్లీ జరిగే సమయాల్లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా అక్కడ పోరాడిన తర్వాత ఏకపక్షంగా అసెంబ్లీ నిర్వహించడం వాళ్ళకు కావలసిన విధంగా మైకుల్ని తీసుకొని మా మీద ఆరోపణలు చేసి దానికి తగిన వివరణ ఇవ్వాలన్నా వాస్తవాలు చెప్పాలన్నా అవకాశం ఇవ్వకుండా బురత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిన్న ఇదే విధంగా వస్తే మేము కూడా ధీటుగా వారికి సమాధానం చెప్పడం జరిగింది ఈరోజు అందుకనే ఏకపక్షంగా ఇష్టానుసారం బురత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను స్పీకర్ గారిని ఒకటే అడిగా న్యాయంగా వ్యవహరించండి అందరినీ సమానంగా చూడండి ఇది పద్ధతి కాదు ఇది న్యాయం కాదు ఇంత ఈ సభలో ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అని అడిగాను ఎక్కడా నేను మాట్లాడిన దాంట్లో అన్పార్లమెంటరీ కానీ స్పీకర్ని కించపరిచే విధంగా కానీ ఎక్కడా లేదు నా ఆవేదన నా బాధంతా సభ్యుల హక్కుల గురించి ప్రతిపక్షం యొక్క హక్కు గురించి ఒక ప్రతిపక్షంగా మేము ఎందుకు వచ్చాం ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అడగాలి ప్రభుత్వం కూడా ఆ సమస్యలపైన స్పందించాలి మేమిచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలనే ఉద్దేశంతోనే మేము వస్తున్నాం మూడు రోజులైంది మేము ఒక ధర్నా చేసి అసెంబ్లీ లోపలికి పోయే పరిస్థితికి వచ్చాం ఎప్పుడైనా గత చరిత్రలో ఏదో ఒక రోజు చేసేవాళ్ళం కానీ ప్రతిరోజు చేస్తున్నామంటే ఆ సమస్యని హైలైట్ చేయడానికి వాస్తవాలు ప్రజల దృష్టి తీసుకురావడానికి అసెంబ్లీలో కావాలని అవకాశమే ఇవ్వడం లేదు ఒక ప్రధాన సమస్య ఉల్లి సమస్య మేజర్ ఇష్యూ మామూలు ఇష్యూ కాదు ఇప్పటికి కూడా ఎలక్షన్ అప్పుడే అంత పెద్ద క్యూలు మనం చూస్తున్నాం అలాంటిది ఎవ్రీడే క్యూలు ఉన్నాయి ప్రజలు గ గగ్గోలు పెడుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళ యొక్క లైవ్లిహుడ్ ఎదుర్కొని పనులు ఎదుర్కొని సామాన్య ప్రజానీకం ఒక్క కేజీ ఉల్లిపాయల కోసం గంటల తరబడి లైన్లు నిలబడుకొని ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు ఇంకొక పక్క నిన్న చూస్తే ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ రేట్లు పెంచేశారు ఎంత దుర్మార్గంగా పెంచారంటే ఇష్టానుసారంగా అడ్డంగా మేము అది కూడా చూపించాం మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే బస్సులో తెలుగు వెలుగు బస్సులో యాభై పర్సెంట్ పెంచారు పది రూపాయలుండే టికెట్ పది రూపాయలు చేశారు అంటే ఫిఫ్టీ యాభై పర్సెంట్ తెలుగు వెలుగులో ఇంకా డీలక్స్లో అవి ఇరవై పైసలు అది ఇంకా ఎక్కువ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే ఈరోజు మేము సభా దృష్టికి తేవాలనుకున్నాం సభా దృష్టి తేవాలంటే మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు చేసిన పని మీరు ఒకసారి చూస్తే ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఉన్నప్పుడు కౌన్సిల్ ఉన్నప్పుడు అసెంబ్లీలో స్టేట్మెంట్ అయినా ఇచ్చేవారు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే అమలు చేసేవారు ఈ ప్రభుత్వం యొక్క అహంకారం ఒక మాటలో చెప్పాలంటే ఎంత గర్వంగా ఉన్నారంటే మాకు మందబలం ఉంది మీరు ఏం చేస్తారు మీరు చేతనయం చేసుకోండనే దుర్మార్గమైన ఆలోచన అంటే మీకు మెజారిటీ ఉందని ప్రజల్ని హింస పెట్టడానికి కాదు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేయడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటిది ఈరోజు మేము అది టేకప్ చేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ వాళ్లే సోమోటు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్లే ముందుకు రావాలి అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీ యొక్క శాంక్టిటీ పవిత్రత అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వాలనేది కనీస ధర్మం కూడా అలాంటిది అది కూడా ఇవ్వకుండా బుల్డౌజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత అహంభావం ఉందో ఎంత గర్వం ఉందో ఎంత కొవ్వెక్కిందో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ప్రజలంటే లెక్కనేంతనం ప్రతిరోజు డెబ్బై లక్షల మంది ప్రయాణం చేస్తారు అలాంటి డెబ్బై లక్షల మంది ఆల్ ఆఫ్ ఆలోపషన్ పిడుగుమారిగా వాళ్ళని ఎత్తినబడిన తర్వాత అన్ని వర్గాలకి ఎవరు వీళ్ళందరూ అందరూ పేదవాళ్ళే విద్యార్థుల దగ్గర నుంచి అందరూ పేదవాళ్ళు అందరికీ ఎఫెక్ట్ అయ్యింది దీనిపైన మాట్లాడరు ఇటీవల కాలంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు లేవు చాలా దారుణంగా ఉంది మొత్తం పండించిన పంట రోడ్డు మీద పెట్టుకునే పరిస్థితికి వచ్చారు రోజుకు ఐదు వందల రూపాయల ఖర్చు పెట్టి కాపలాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ విషయం మీద వర్షం పడుతుంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు దాని పని దిక్కు లేని పరిస్థితి ఇలాంటి ఇష్యూస్ వస్తే ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఈరోజైతే నేను ఆ విషయం అడిగాను మీరు అవకాశం ఇవ్వండి ఇప్పుడు మామూలుగా రూలింగ్ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు కూడా సమాన అవకాశాలు ఇస్తారు గవర్నమెంట్ ఉండేది పాలకపక్షం ఉండేది పనులు చేయడానికి ప్రతిపక్షం ఉండేది ప్రభుత్వం చేసే తప్పుల్ని చూపడానికి ఇంత మునుపు కూడా వీళ్ళు ఆపనే చేశారు ఎప్పుడు కూడా వీళ్ళకి మైక్ ఇవ్వకుండా ఉన్న సందర్భం లేదు గంటల తరబడి వీళ్ళకి మైకులు ఇచ్చాం ఆ రోజు దబాయించి మైకులు తీసుకున్నారు ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకు మైక్ ఇవ్వరని అడుగుతున్నా ఇదేనా సాంప్రదాయం అడుగుతున్నా ఆ స్పీకర్ యొక్క ప్రవర్తన మీరు చూస్తే ఎంత కేర్లెస్గా పడడం వెళ్ళుప్పమనడం కూర్చోమనడం మనిషి ఎంత ఒక పద్ధతి లేని వ్యవహారం దానిపైన నేను గట్టిగా అడిగితే నేనేదో ఆయన డిజివ్ పే చేశామని పది మందికి అవకాశం ఇచ్చి పది మందికి నన్ను తిట్టించి కడా నేనేదో జడ్జిమెంట్ చెప్పేమను నాకు అవకాశం ఇస్తానంటే ఇమ్మని నేను ఎందుకు చెప్పాను అడగదాం అనుకుంటే అప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా టీ బ్రేక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోప ఇస్తారు ఇస్తా అని చెప్పి ఇది ఎక్కడ వ్యవహారం నాకైతే అర్థం కాలేదు అది అయ్యింది అదే మరిగా అంత మునిపే మీరు ఒకసారి చూస్తే రాయలసీమ వాటర్ ఇష్యూ రాయలసీమ వాటర్ ఇష్యూలో నా మీద ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పైన ఆరోపణలు చేస్తే ఆనాటి ప్రభుత్వం పైన ఆరోపణలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పే అవకాశం కూడా రికార్డులో చెప్పవలసిన బాధ్యత కూడా మా పైన ఉంది అలాంటిది ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేయడం ఈరోజు మేము స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడిగాం మా మెంబర్లు కూడా ఏడో నెల ఈ ప్రభుత్వం వచ్చి ఏడో నెల అయితే ఎందుకు రాయలసీమలో ఈ సంవత్సరం ఎక్కడా లేని వర్షాలు పడ్డాయి మొత్తం రాష్ట్రం అంతా పడ్డాయి రాయలసీమలు అంటే రాయలసీమలో పడలేదు పైన వర్షాలు పడ్డాయి కృష్ణానది ఇది వచ్చింది వీళ్ళల్లో ఎనిమిది పర్సెంట్ ఇప్పుడు కూడా డెఫిసిట్ ఆఫ్ రైన్ఫాల్ ఆంధ్రప్రదేశ్లో అది వేరే విషయం పైన వర్షాలు పడ్డాయి పైన వర్షాలు పడితే మొత్తం ఏడు వందల తొంభై ఏడు టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి వెళ్ళాయి మూడు వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రానికి వెళ్ళాయి అదే మరి పట్టిసీమకు నలభై రెండు టీఎంసీ అక్కడి నుంచి తీసుకొచ్చాం ఈరోజు గండికోటలో పదహైదు టీఎంసీ ఎంటీ ఉంది బ్రహ్మసాగర్లో పన్నెండు టీఎంసీ ఉంది గోరకల్లో నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఉంది మిడ్పెన్నార్లో వన్ పాయింట్ సిక్స్ ఒకటి పాయింట్ ఆరు ఐదు పిఏబిఆర్లో ఏడు పాయింట్ ఆరు మూడు సర్వరాజసాగర్లో రెండు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి ఈ విషయం అడిగాం వరదలు వచ్చినప్పుడు ఎప్పటి నుంచి మీరు ఆపరేట్ చేశారు ఎందుకు ఒక వారం పది రోజులు లేట్ చేశారు శ్రీశైలంలో నీళ్లు పెట్టారు శ్రీశైలం నీళ్లు పెట్టి ఒకేసారి ఆ నీళ్ళన్నీ వదిలిపెట్టే ప్రయత్నం చేశారు మీ ప్రయత్నం అంతా మా ఇంటి మీద నీళ్లు వదిలిపెట్టి ముంపు గురైందని ప్రూవ్ చేయాలనే దురుద్దేశంతో నీళ్లు ఇంపౌండ్ చేసి నాగారు శ్రీశైలంలో ఇంపౌండ్ చేసి ఆల్ ఆఫ్ ఆలఫన్ వదిలిపెట్టి ఆ నీళ్లన్నీ వస్తే మొత్తం లంక గ్రామాలన్నీ ముంపు గురైనాయి ఆ రోజు కూడా మా ఇంటి మీద మీరు చూపించిన శ్రద్ధ మా ఇల్లు ముంచాలని మీరు చూపించిన శ్రద్ధ ఒక్క నిమిషం కూడా మీరు ఆలోచించలేదు ఈ నీళ్లు రాయలసీమకు తీసే పోవాలని ఈరోజు మేము అడిగితే దానిపైన ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని ఆయన ఏదో ఇప్పటికే మొత్తం పనులు చేసేసినట్టు ఇరిగేషన్ ఈయనే పూర్తి చేసినట్టు మాట్లాడుతున్నాడు ఏడు నెలలు అయితే ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా ఒక్క యూనిట్ కాంక్రీట్ పనిచేశారా ఒక తట్ట మట్టి తీసేసారా మీకు అర్హతున్న మాట్లాడడానికి గండేకోట ప్రాజెక్టుకి నీళ్లు రావడానికి ఆ రోజు రెండు లక్షల రూపాయలు వీళ్ళు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తే వీళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు నేను దాన్ని రివైజ్ చేసి ల్యాండ్ ఎక్విషన్ కానీ ఆర్ అండ్ ఆర్ కానీ దగ్గర దగ్గరి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చాం దాంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా సహకరించారు నీళ్లు పన్నెండు టీఎంసీ నీళ్లు ఇంపౌండ్ చేశాం దానిపైన ఈయన పోయి నేను పది లక్షల రూపాయలు ఇస్తాను ఓట్లు ఏమంటే వాళ్ళు నమ్మి ఈయనకు ఓట్లు వేసారు ఎందుకు ఆ పది లక్షలు ఇవ్వలేదో నేను అడుగుతున్నా మీరు ఆ పది లక్షలు కానీ ఇచ్చేసి ఉంటే ఈరోజు ఇరవై ఆరు టీఎంసీ నీళ్లు పెట్టేవాళ్ళు నేనేదో కాలువలు దోవలేదని మాట్లాడుతున్నారు నేను కాలువలు తవ్వబట్టి పోతిరెడ్డి పాడు వెడల్పు చేయబట్టి అక్కడి నుంచి అవుకలో టనల్ కొలాబ్స్ అయితే బైపాస్ టనల్ కూడా తీసుకొచ్చి ఆన్ వార్ ఫుటింగ్ చేశాం కాబట్టి గండికోటకు వచ్చాయి కింది వరకు నీళ్ళొచ్చాయి గోరకల్లు అయితే రిజర్వాయర్ లీకేజెస్ ఉంటే అవన్నీ కూడా రిపేర్లు చేసి ఎక్కడికక్కడ సెట్ చేశాం కాబట్టి అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది మేము వచ్చాం నీళ్లు తెచ్చాం ఏం తెచ్చా నీళ్ళు మేము ఖర్చు పెట్టలేదంట డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టాం ఒకటి రెండు రూపాయలు కాదు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే సందర్భమే లేదు నీరు చెట్టు కింద పది లక్షల పంట కుంటలు దువ్వాం దానివల్ల ఎనలేని లాభం వచ్చింది ఈరోజు మాట్లాడుతూ హందినీవా ఇంకో పక్క గాలేరు నగిరి గురించి మాట్లాడారు గాలేరు నగిరి అయితే అందరినేవైతే ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు జూన్ రెండు వేల పద్నాలుగు వరకు ఖర్చు పెడితే మేము వచ్చిన తర్వాత ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాము గాలేరు నగిరి మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు అంతవరకు ఖర్చు పెడితే పద్నాలుగు జూన్ వరకు తర్వాత రెండు వేల మూడు వందల తొమ్మిది నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం ఈ రెండు ప్రాజెక్టులు పదివేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెడితే రెండు వేల నాలుగు పద్నాలుగు వరకు నేను వస్తాను ఎనిమిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం చాలా వరకు పనులన్నీ పూర్తయి ఈరోజు మీరు చూసినప్పుడు కొన్ని ప్రాజెక్టులు అయితే నేరుగా కియా మోటార్స్ వచ్చిందంటే ఆ రోజు చేసిన పనుల వల్ల కియా మోటార్స్ వచ్చింది ఆ రోజు నీళ్ళు అడిగారు చాలామంది అడిగారు గాలేరు నగిరి కానీ పులివెందల బ్రాంచ్ కెనాల్ కానీ గోరకల్లు కానీ అవుకు టన్నల్ ద్వారా గండికోట నీరు కానీ గండికోట మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ అంద్రనీవా కానీ బుక్కపట్న చెరువు కానీ చిత్తూరు వరకు నీళ్లు తీసకపోవడం కానీ అందులోనే మీరు చూస్తే ఆ నీళ్లు తీసుకొచ్చాం కాబట్టి ఏదైతే మనం అనంతపూర్లో గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు పెట్టాం కాబట్టి అక్కడి నుంచి కియా మోటార్స్ వచ్చి దాన్ని ముఖ్యమంత్రి పోయి నిన్ను ఇనాగ్రేట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఈ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు షోకులు చేస్తున్నారు ముచ్చమర్రి ఎనిమిది వందల అడుగుల కిందన నీళ్లు తీసుకపోవడానికి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లిఫ్ట్ కూడా ఫైనలైజ్ చేశాం ఇన్ని పనులు చేస్తే ఈయన మాటలు చూస్తా ఉంటే మాటలు కోటలు దాటుతున్నాయి చేస్ట్లు మాత్రం గడప కూడా దాటడం లేదు నేను వస్తానే కాలు అన్నీ అడలుపు చేసేస్తా అది చేసేస్తా ఇది చేసేస్తా అని మాట్లాడుతున్నాడు ఏడు నెలలుగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేని మీరు ఏం చేస్తారని అడుగుతున్నా చేస్తే ఎందుకు చేయలేని రోజులు ఎక్కడ నిద్రపోతున్నారు ఎక్కడ ఏం కాలుస్తున్న కా కాపలా కాస్తున్నారు మీరు నేను అడుగుతున్నా ఇవన్నీ కూడా మాటలు చెప్పడం కాదు అందుకే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేశాం రెండోది రోజు ఈ ప్రాజెక్టులన్నీ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డితో వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని నీళ్ళు ఇవ్వచ్చని ఫస్ట్ టైం సంకల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు బచావత్ అవార్డు చూసిన తర్వాత అవార్డులో మిగులు జలాలున్నాయి ఆ హక్కు మనకుంది నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చే వరకు దీన్ని పూర్తిగా వాడుకునే స్వేచ్ఛ ఉంది దాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు గంగ అందినీవ నగిరి గాలేరు ఇలాంటి కాలే అన్నిటి కూడా రిజర్వాయర్లు ఇవన్నిటి కూడా శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు అదే మరిగా తెలుగు గంగ గ్రౌండ్ చేస్తే పోవాలంటే కాదు రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతని చెన్నైకి నీళ్లు వస్తామని చాలా స్పష్టంగా చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ఫౌండేషన్ ఇస్తే వీటికన్నిటికీ శ్రీకారం చుడితే దాన్ని పూర్తి చేసింది నేను వెలుగొండ ఆ రోజు నేను ఫౌండేషన్ ఇస్తే మీరు సరిగ్గా చేయకపోతే నేను ఆ పనులని పూర్తి చేశాం ఇలాంటివన్నీ చేస్తే రాజశేఖర రెడ్డి వచ్చి మిగులు జలాలు మాకు వద్దని చెప్పి ట్రిబ్యునల్కి బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్కి లెటర్ ఇచ్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు ద్రోహం చేసింది రాజశేఖర్ రెడ్డి వెలుగొండ నేవా సుజల స్రవంతి గాలేరు నగిరి సుజలస్రవంతి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అవసరం లేదని చెప్పింది ఈయన అంటే ప్రాజెక్టులు ఏవైతే ఈయన జల యజ్ఞానికి అడ్డం వస్తుందని భయపడిపోయి The state of pradesh shall not claim any right to such surplus water by reason only of the use or the proposed use thereof in the said projects, including any right to the continued use of such water, because communities have grown up relying on such use. All such water shall be available for equitable allocation to the parties by the honourable tribunal in such a manner. యాడ్ దిస్ ఆనరబుల్ ట్రిబ్యునల్ డీమ్ ఫిట్ అంటే మనకుండే హక్కుని సరెండర్ చేసి ఇప్పుడు గొప్పలు మాట్లాడుతున్నారు మేము ఏదో సంకలకరిస్తున్నారు మీరు చేసినంత ద్రోహం ఎవరు ఈ రాష్ట్రంలో చేయలేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో ఎండగట్టాం గట్టిగా పోరాడాం అయినా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకునే పరిస్థితికి వచ్చారు ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాయలసీమలో ప్రాజెక్టులు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వచ్చని చెప్పింది తెలుగుదేశం పార్టీ అదే మరి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా గోదావరి పెన్నా అనుసంధానం చేసి ఈ నీళ్ళన్నీ కూడా సోమశిలా కందలెరూరు తీసుకెళ్ళి ఇక్కడ వాడే నీళ్లన్నీ డెల్టా కానీ నాగానసర్ రైట్ మెయిన్ కనాలకు కానీ సోమశిలలో వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టుకొని ఆ నీళ్లన్నీ కూడా రాయలసీమ జిల్లాలో తీసుకుపోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచించాం ఈయన ఏం చెప్పాడు మొన్న వరకు గోదావరి నీళ్లు శ్రీశైలం పోతాను అది కూడా తెలంగాణ గడ్డ మీద తీసిపోతానంటే ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను నదుల అనుసంధానం శ్రీకారం చుట్టాం ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయండి గోదావరి నీళ్లు నాగార్జసాగర్ రైట్ మెన్ కెనాల్కి వెళ్తాం బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడి నుంచి కావాలంటే మీరు బనక కూడా తీసిపోయేదానికి అవకాశం ఉంటుందని ఆ రోజు చెప్పాం అలాంటి వినూత్న ఆలోచనని దానిపైన ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు ఇప్పుడు తోక జాడించి నేను కూడా ఇదే తీస్తే పోతానని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేసింది ఏమీ లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా మాకు మైక్ ఇస్తే వాస్తవాలు బయట వస్తాయనే ఉద్దేశంతో మైక్ ఇవ్వకుండా అవాస్తవాలు చెప్పేసి పారిపోయే పరి ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఈరోజు మేము ఇక్కడి నుంచి చెప్పాల్సి వస్తూ ఉంది రెండోది మీరు చూస్తే అగ్రి గోల్డ్ అగ్రి గోల్డ్ మీరు చూసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం వాళ్ళ జాబితా అంతా పదమూడు జిల్లాల్లో ఎన్యుమిరేట్ చేపించాం కర్ణాటకలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం నూట యాభై మంది ఏజెంట్లు కానీ వీళ్ళంతా ఆత్మహత్యలు చేసుకుంటే షేర్ హోల్డర్స్ కానీ ఒక కో నూట అరవై కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషే ఇచ్చాం ఇంకొక పక్క పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు మీరు ఇస్తామన్నారు మేము ఆ రోజు మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఫస్ట్ ఫేజ్లో ఇస్తామని డబ్బులు సిద్ధం చేస్తే దాంట్లో కట్ చేసి రెండు నాలుగు కోట్లు ఇస్తూ పదకొండు వందల యాభై కోట్లు ఇస్తామని దాన్ని తగ్గించి మీరు ఇచ్చారు ఇంకొక పక్కన లేనిపోని ఆరోపణలు చేయడం మీకు అలవాటైపోయింది అందరూ మీ మారి నేరస్తులని అందరూ మీ మారి ఖైదీలు అనుకుంటున్నారు ఏదైతే హాయ్ లాండ్ మీరు ఆ రోజు ఆరోపణ చేస్తారా మీరు కోర్టులో జప్తులో ఉన్నటువంటి హాయిల్యాండ్ పెట్టుకొని మేము ఆక్రమించాము ఇంకో ఇంకొకరు ఆక్రమించారని తప్పుడు ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు ఎవరు పేరులో ఈ డిపాజిట్స్ వచ్చాయి ఎనభై నాలుగు కోట్ల నుంచి రెండు ఆరు వేల నాలుగు వందల కోట్లు డిపాజిట్లు పెరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ మర్చిపోయి బొరజ్జాలనుకుంటున్నారు ఆకాశం మీద ఉమ్మితే మీ మొక్క మీదనే పడుతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలంటే అది మీ భ్రమ మాత్రం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇదే కాకుండా ఈరోజు గ్రామ వాలంటీర్లు మేము చాలా స్పష్టంగా మహాడాలనుకున్నాం గ్రామ వాలంటీర్స్లు గ్రామ సచివాలయం ఆర్థిక ఇబ్బందులు ఉందని ఎవ్రీడే మాట్లాడుతున్నారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారండి ఎవరికి ఇచ్చారండి ఉద్యోగాలు మీ కార్యకర్తలు ఇచ్చుకుంటారా రైతుకు మీరిచ్చేది ఏడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి మీ కార్యకర్తకు మీరిచ్చేది ఎనిమిది వేల రూపాయలు ఏంటి లాభం దీంతో ఏమొచ్చింది ప్రజలకు దీని మీద యాభై కుటుంబాల కోరికి ఇచ్చారు ఏం ఉల్లిపాయలు తీసుకు ఇచ్చారా బియ్యం ఇచ్చారా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేశారా గ్రామ సచివాలయాలు ఉండే అధికారులు అంతా ఏమైపోయారు మీరే వచ్చి కొత్తగా కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టేట్టు మాట్లాడుతున్నారు ఇంతవరకు వ్యవస్థ లేదా ఎప్పుడో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెవెన్యూని పంచాయతీరాజ్ని ఇంటిగ్రేట్ చేస్తూ గ్రామ సచివాలయం కాన్సెప్ట్ ఆ రోజు తీసుకొచ్చాం దట్ ది కాస్ట్ ఎఫెక్ట్ మోడల్ అది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ ఇది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కాదు మీ కార్యకర్తలకి డబ్బులు ఇచ్చుకోవడానికి ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి మీరు చేపట్టిన కార్యక్రమం ఇది నీచమైన కార్యక్రమం వాళ్ళు ఏం చేస్తుందంటే ఆడపిల్లలపైన దాడులు చేయడం కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం కొంతమందిని మానభంగాలు చేయడం ఇదే మీరు చేసే పని ఈరోజు గొప్పగా మేము ఏదో కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం గ్రామ సచివాలయాలకు మా కలర్లు వేసుకుంటాం మా ఇష్టంగా చేస్తాం వీళ్ళ ఏటూ చెప్తాడు తొంభై పర్సెంట్ మన కార్యకర్తలు ఉన్నారని సిగ్గులేదు మీకు ఇదే నిరుద్యోగానికి పరిష్కార మార్గం నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ కడుపుగాలు అడుగుతున్నా ఇరవై లక్షల నిరుద్యోగుల స సమస్య ఇది వాళ్ళ తరపున క్వశ్చన్ చేస్తున్నా ఏమన్నా మీకు ఆ మాత్రం అవగాహన ఉందా ఇంగిత జ్ఞానం ఉందా మీ కార్యకర్తలకు నల నాలుగు లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చుకుని ఇరవై రెండు లక్షల మంది పొట్టగొట్టారంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారని అడుగుతున్నాను సమాధానం చెప్పమని నిలదీస్తున్నాను దాన్ని గొప్పగా ఈరోజు మేమేదో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం బ్రహ్మాండంగా చేసాం అనే పరిస్థితికి వచ్చారు సచివాలయంలో ఎంప్లాయీస్ కూడా ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్ చేశారో టైప్ చేశారో వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ ఎంత దుర్మార్గం అండిది దొంగ చేతికి తాళాలు ఇస్తారా మీరు మీరు ఆ నీతులు మాట్లాడేది దానికి సమాధానం చెప్పమంటే చెప్పరా నిరుద్యోగుల యొక్క గోడు మీకు పట్టదా వాళ్ళ కడుపు మంట మీరు ఏమాత్రం ఆలోచించాలని అడుగుతున్నాను ఇలాంటి అన్నీ కూడా తప్పుడు పనులే వీళ్ళు చేసే ఒకటి కాదు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసి రెండోది నా మీద ఎదురుదాడి చేయాలని నా మీద మీరేమి ఎదురుదాడి చేస్తారండి మీరు ఏం చేయగలుగుతారు నేను ఎక్కడ తప్పు చేస్తాను ఏదో బలం ఉందని నేను అదే చెప్పాను కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదాలనుకున్నారు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు అదే సమస్య కానీ బాధ లేదు మళ్ళీ రాష్ట్రంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా పార్టీని మమ్మల్ని ప్రజల్ని మళ్ళీ ప్రజలను కాపాడుకోవడానికి మళ్ళీ ఘాటి దప్పిన పరిపాలనని ఘాట్లో పెట్టడానికి మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం పోరాడతాం అంతిమ విజయం తెలుగుదేశం పార్టీదే ధర్మానే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్పీకర్ గారు ఇంకా ఎన్ని అవమానాలు చేస్తారో ఆయన మా పార్టీలో ఉండడమే ఆయనకు పాపం నామోషిగా ఉందంట ప్రతి ఒక్కసారి చెప్తున్నాడు అన్నమాట అది చరిత్ర తిరగాయలేడు కదా ఈరోజు ఇంకొక విషయం కూడా ఒక ఎమ్మెల్యేని ఒక పార్టీలో ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేని గుర్తించడం ఏంటండి ఎక్కడన్నా ఉందండి సాంప్రదాయం ఇది ఎక్కడ సాంప్రదాయం అండి ఇది ఇదేనా స్పీకర్కి ఎక్కడున్నాయండి అధికారాలు మీరు రేపు బుల్లెటిన్ ఇచ్చినా ఎల్లుండి బుల్లెటిన్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ మెంబర్గానే బుల్లెటన్ ఇవ్వాలా మీరు సెపరేట్గా ఇవ్వలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అన్లెస్ అతను డిస్క్వాలిఫై అయితే తప్ప ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటిది మా వాళ్ళు ఇరువైతే మేము లెటర్ ఇచ్చాం ఎవ్రీడే లెటర్స్ రాస్తున్నాం ఆయనకు ఆయన కోసం కాదు ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం మా హక్కులు మీరు కాలుదరాసిన మమ్మల్ని మీరు అవమానం చేసినా ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నాం నిరంతరం పోరాడతాం పోరాడి ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం ఇది ఏం ఏం చెప్పానండి ఆయన్ని ఆయన చెప్పనండి అన్న అంత చూస్తాను ఎక్కడ చూపించండి స్పీకర్ అంత చూస్తాను ఎవరంటారు న్యాయం చేయండి అన్యాయం చేయొద్దండి కరెక్ట్ కాదు ఇది సభా మర్యాద కాపాడండి అని గట్టిగా చెప్పాను సభా మర్యాద కాపాడమన్నా కాపాడమంటే అంత చూడమా నువ్వు విత్తరా చేసుకోమంట సభా మర్యాద కాపాడమంటే నేను వితిరా చేసుకోవాలంట ఎందుకు విత్తరా చేసుకోవాలంటే కూర్చోవంటాడు అప్పుడు నాకు కూడా కోపం వచ్చింది నేను కూర్చోవడం ఏంటి నేను పిల్లోడినా ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడినా ఎట్లా మాట్లాడతారు మీరు ఆయన ఆయన కంట్రోల్ చేసుకోవాలి నిగ్రహంగా ఉండి ఎందుకు మీకు భేషిజాలు నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తిని నలభై ఏళ్ళు ఉన్న వ్యక్తిని దానికి నా అనుభవాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు ఎవ్రీడే డే ఏంటి అనుభవం వీళ్ళంతా ఏంటండి ఎవరండి వీళ్ళు వీళ్ళు నన్ను కోసం చేస్తారా నాకు సభ మర్యాద తెలియదు ఇంతవరకు నా జీవితంలో ఒక్క ఓడెప్పుడు పుల్లు పోలేదు గుర్తుపెట్టుకోండి పౌరుషంగా మాట్లాడిన అసెప్టివ్గా ఉంటాయి తప్ప వల్గరగానో బూతులో లేకుంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు నా జీవితం అన్నమాట సభా మర్యాద కాపాడమంటే నా తప్ప అదే ఎస్ ఐ స్టాండ్ బై ఇట్ దట్ మై రైట్ సభ హుందాతనంగా ఉండాలంటే స్పీకర్ అనే వ్యక్తి కూడా అందరినీ సమంగా చూసి నేను అడుగుతాను ఆయనకు అవకాశం ఇస్తే నన్ను తిట్టేపు నాకు అవకాశం ఇవ్వాలి కదా సభకు హుందాతనం నన్ను తిట్టించడం అంటే నేను పడాలన్నా ఎవరికోసర పడాలండి రేపు మాట్లాడడం కాదు ఏం చెప్పారు మీరు మా విప్పును పంపిస్తే ఏం చెప్పారు ఏ నేను ఇస్తుందన్నారు ఎందుకు ఇవ్వలేదు అడుగుతాను నేను అంటే మీరు మమ్మల్ని సప్రెస్ చేస్తారా ఏకపక్షంగా అవసరం నిర్ నిర్వహిస్తారా మేము తిట్లు పడడానికి వచ్చింది అసెంబ్లీకి గౌరవాన్ని కాపాడుకోవడానికి మీకంత ఆత్మగౌరవం ఉందో నాకంతే ఆత్మగౌరవం ఉంది సభ హక్కులు సభ ఇచ్చింది అధికారం ఆయనకు సభ్యులు ఇచ్చిన అధికారం రాజ్యాంగం ఇచ్చిన అధికారం రాజ్యాంగం ఆయనకే అధికారం ఇచ్చిందో మాకు అధికారం అదే ఇచ్చింది ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు నడుపుతున్నారండి హౌస్ ముఖ్యమంత్రి నడుపుతాడా ఆయన చేతి ఊపితే మైక్ ఇస్తారా ఆయన పర్మిషన్ ఇస్తే మైక్ ఇస్తారా ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి కాబట్టి క్లియర్గా సభా మర్యాద కాపాడడం కూడా తప్పంటే ఏదో అంత చూస్తాను ఎక్కడ చెప్పారంటే అంత ఏదంటే లేదంటే మాట్లాడడం ఏంటండి కాబట్టి ఆయన కూడా ఆయన ఉందత్త కాపాడుకోవాలి మేము కూడా ఉండాలి అదే సమయంలో రూలింగ్కు ఎప్పుడు మీ మీద స్పీకర్ అంటే రూలింగ్ పార్టీ వన్ సైడ్గా చేయాలనుకుంటారు ముఖ్యమంత్రి మరీ ఒక చాలా దుర్మార్గమైన ముఖ్యమంత్రి నన్ను తిడతా ఉంటే ఆయనకు ఆనందం పైశాచిక ఆనందం పడిపడినవుతూ ఉంటాడు అలాంటి ఈయన కూడా ఆనందం అయిపోతూ ఉంది స్పీకర్కి కూడా ఆనందం అవుతా ఉంది అదేంటిది నాకు అర్థం కాదు ఆయన ఆనందపడితే పర్వాలేదు మీకెందుకు ఆనందం అండి చూడండి వాళ్ళ ముఖాలు ఎలిగిపోతాయి ఎక్స్పోజ్ అయిపోతున్నారు అదే మీరు చేసే పని పద్ధతి కాదు ఆ విషయం నేను చెప్తున్నా మేము చాలా కాంపోజిట్గా ఉంటాం నిబ్బరంగా ఉంటాం అదే మరి అన్ని విధాలు సహకరిస్తాం మీరు పదే పదే మా హక్కులు కాదరాచే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేసినప్పుడు మా హక్కుల్ని అసట్ చేసుకోవడానికి తప్పకుండా మేము కూడా ప్రతిఘటిస్తాం ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా చూశారండి మీడియా పైన ఆంక్షలు పెట్టిన ముఖ్యమంత్రిని చూసారా టూ ఫోర్ త్రీ జీరో తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని చూసారా మీరు ఎప్పుడన్నా ఇదే చరిత్ర అంటే స్పీకర్ గారు కూడా దాంట్లో పార్టీ కదా ఎందుకు ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ రెండో సెషన్ కూడా మీరు బ్యాన్ చేశారు మీరు ఒక్కడైనా హౌస్ అంటే ఏకపక్ష నిర్ణయాలు ఏంటి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది గుడివాడలో ఏం చెప్పారంటే గుడివాడలో అతను అక్కడికి పోనేలేదంట ఉల్లిపాయల కోసం సాంబయ్య అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారంట ఆయన అక్కడ పోకుండా రైతు బజారుకి పోయాడంట నమ్ముతారా మీరు దానికి సవాల్ వచ్చింది ఒక మహిళ గారు ఆవిడ ఆ అమ్మాయి అయితే నిన్న అక్కడ లైన్లో ఉంది అమ్మ ఇటరామ్మ వచ్చి మాట్లాడు ఈ పక్కరా ఈ కూర్చోలో కూర్చో మాట్లాడు ఎట్రామ్మ ఈ పక్కరా పైకెకిరా పైకెకిరా స్టెప్స్ ఎక్కి ఆవిడ అక్కడ ఉంది నిన్న లైన్లో ఆవిడ పడింది ఆవిడ హాస్పిటల్ చేర్చి ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకొచ్చారు ఆవిడే చెప్తుంది ఆవిడ మాట్లాడుతారు ఇట్రామ్మ ఎటు కూర్చో మాట్లాడు ఆ పక్కన కూర్చుంటారా ఎంటరా అమ్మా ఈ మైక్లో చెప్పండి మీరు ఆవిడే అడగండి ఆవిడే చెప్తుంది ఆవిడ ఇవన్నీ చూసి బాధపడి ఏంటి ఈ మరియు మాట్లాడుతున్నారని చెప్పడానికి ఆవిడ వచ్చింది నేను కూర్చో అనుభవం చెప్పమ్మా నేను జరిగింది నస్తే అండి సోమవారం రైతు బజార్ వెళ్ళామండి ఉల్లిపాయలు ఆరు గంటలకు వెళ్ళాము మాది గుడివాడండి రైతు బజారులో ఉల్లిపాయలు ఇస్తున్నారంటే వెళ్ళాము ఆరు గంటలకు వెళ్ళాము ఆరు గంటల కాడి నుంచి తొమ్మిదింటి వరకు తోపుడు ఊపిరాడకుండా తోసుకున్నాం తోసుకొని ఆ తోపుడులో ఒక మనిషి పడిపోయాడు ఆ తర్వాత నేను పడిపోయినకు దెబ్బలు తగ్గింది కేజీ ఉల్లిపాయలు ఒక రే ఆధార్ కార్డు అని అడుగుతున్నారు ఆధార్ కార్డుకు ఇంటికి ఐదేసి ఆధార్ కార్డులు ఉండేవి ఆధార్ కార్డుకి రేషన్ కార్డ్ కోటాకి ఇవ్వండి రేషన్కి ఇస్తే మాకు అందరికి అందుబాటులో ఉంటుంది రే రేషన్ షాపులకి ఇవ్వండి ఆ లైను ఎండ ఎండలో నుంచున్నాం మంచినీళ్ళు ఇచ్చిన నారదుడు లేడు పడిపోయారని దారి తెలిసిన వాళ్ళు లేరు అప్పుడు మా అబ్బాయికి ఒక అతనికి నేను అన్నాను అయ్యా మా అబ్బాయికి కాస్త ఫోన్ చేయండి నా కళ్ళు తిరుగుతున్నాయి నా ముక్కుల మట్టి నిద్ర వస్తుందంటే ఆ పక్కన ఆయన ఫోన్ చేశాడు చేస్తే మా అబ్బాయి ఇమీడియట్గా వచ్చి వెళ్ళిపోదాం పని ఉల్లిపాయలు లేకపోతే లేకపోయినాయి ఇది మాకు గ్యారమీన్ అలా మాకు ఉల్లిపాయలతో అవసరం అని వెళ్ళానండి నేను రాత్రి వెళ్ళేదాన్ని కాదు ఇది మాకు ఇది సమస్య అయిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి తీసి మార్కెట్ యాడ్లో ఇచ్చారు మార్కెట్ యాడ్కి వెళ్ళాలంటే ముప్పై రూపాయలు ఆటోకి వెళ్ళటానికి రావడానికి ముప్పై అక్కడ ఇచ్చేదంతా కేజీ ఉల్లిపాయలు ఆ కేజీ ఉల్లిపాయల కోసం వెళ్ళిచ్చేడికి ఆ డెబ్బై ఐదు రూపాయలు ఇళ్ళకాడ పావు కేజీ కొనుక్కొని వండుకుంటాం కదండి అదే మీరు చేసేది మాకు రేషన్ షాప్కి ఇచ్చేసేయండి రాత్రి మీరు వారెంటీలు పెట్టారు కదా ఇండ్లకు సప్లై చేయండి అక్కడ జరిగింది పిల్ల జల్ల ముస ముత అని కూడా లేదు తోపుడు అట్లు తర్వాత స్టేడియంలో పెట్టారు ఆ తర్వాత స్టేడియంలో కౌంటర్ ఇచ్చారు తోపుడు అటలు అండి ఆ సాంబయ్య అన్న పేరు నాకు తెలియదండి దానిలో మనిషి పడిపోయాడు అతను అందరు లైన్లో నుంచున్నాం లైన్లో ఉంటే మూడు లైన్లు ఉండే ఒక కౌంటర్కి ఆ మూడు లైన్లలో తోపుల్లో ఆయన పడిపోయాడు వీటి పక్కన నేను పడిపోయాను అక్కడ ఏం జరిగిందో ఆయనకి ఏం నాకు తెలియదు ఆయనకు తీసుకెళ్లారు అది జరిగింది అంటే ఆడ ఏదంటే అక్కడ ఉండే వాళ్ళల్లో నేను పడిపోయాను మా లైన్ లో ఉండే రైతు బజార్ నుంచి ఇంకొక ఆయన పడిపోయాడు ఉల్లిపాయలకు వచ్చిన ఆయన ఆయన బజార్ కూరగాయలకు వచ్చిన ఆయన కాదు ఉల్లిపాయలు లైన్ లో నుంచున్నాడు ఆ స్టాంప్ ప్యాడ్ లోనే ఆయన చనిపోయాడు అనేది ఆయన లైన్ లో ఉన్నాడు లైన్ లో ఉండాడండి లైన్ లో ప్రతి వాళ్ళు ఉండారు ఒక ఇంట్లో పది మంది పసిపిల్లలు నేసుకొనే ఉండారు ఉల్లిపాయల కోసం తర్వాత ఆ మనిషి పడిపోయి నేను ఇటు అయిపోయి నేను ఇటు వచ్చేసాను ఎక్కడ వినాయకుడు బొమ్మ స్టేడియంలో బ్యాంక్ ఉంది మళ్ళీ ఆ లైన్లో నుంచొని నేను ఉల్లిపాయల కేజీ మళ్ళీ తీసుకొని వెళ్ళాను ఆ ఉల్లిపాయల కేజీకి ఏడు వందల గ్రాములే వచ్చినాయి లేదండి ఆ పడి పడిపోయింది ఆ చచ్చిపోయినకు తెలియదు అండి చచ్చిపోయాడో బతికాడో అతను పడిపోయాడు అతను తీసుకెళ్ళిపోయాడు నా దారి నేను వెళ్ళిపోయాను మా అబ్బాయి ఇటు పక్కకి ఒకటే జరిగింది స్టాంప్యాడ్ మూడు గంటలు ఒక లైన్లో మూడు గంటల నుంచున్నాం ఒక లైన్లో ఐదు గంటల నుంచిన్నాం నాకు పదకొండున్నర పదకొండు ఆరు గంటలకు వెళ్ళిన మనిషికి పదకొండున్నరకి అవుతర్ కౌంటర్లో నా ఆధార్ కార్డు నెంబర్ ఉంది చెక్ చేసుకోండి పదకొండున్నరకి అప్పుడు మళ్ళీ ఈ మనుషులు చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు చేయడంలో పదండి అని చెప్పి కౌంటర్ ఇచ్చి అతను కూడా ఆపేసాడు నేనన్నా బాబు అక్కడ తోసుకొని వచ్చారు ఇక్కడికి వస్తే ఇవా కనీసం ఏయి బాబు అంటే గబా గబా అని ముగ్గురికేసి కౌంటర్ ఆపేసాడు అంత లైన్లో వచ్చి కూడా కౌంటర్ ఆపేస్తే మళ్ళీ కొత్త చోటకి మళ్ళీ కొత్త లైను మీరు చేసిన ఉల్లిపాయలు సప్లై చేశారు చేసిన వాళ్ళు కోటాకు సప్లై చేయండి రేషన్ కార్డు ఉంది కాబట్టి రేషన్లో తీసుకుంటాం ఏ ఇంటికి కేజీ ఇచ్చినా కూడా రేషన్ షాపులోనే ఇవ్వండి ఇదండి సమస్య నాకు దెబ్బలు తగిలినాయి ముక్కల మట్టి వచ్చింది ఎవరు నార్దరు అడిగిన వాళ్ళు లేరు ఇచ్చిన ఇచ్చినోళ్ళు లేరు ఓకే మీకు ఇది ఒక ఐ విట్నెస్ కడవాళ్ళందరూ చెప్పింది ఫేకు బోగస్ పొలిటికల్ ఐ విట్నెస్ ఆ ఇన్సిడెంట్కి ఐ విట్నెస్ అండ్ ఆల్సో విక్టిమ్ కూడా లేదండి నాకు కార్యకర్తలు వీళ్ళతో నాకు లేదు వాళ్ళతో గొడవ లేదు మాకు అందరూ ఒకటే మేము నెంబర్లు మీకు ఓటేసిన వాళ్ళమే కానీ మేము ప్రజా మనుషులమే కానీ మాకు తెలుగుదేశంతో నాకు సంబంధం లేదు వైఎస్ఆర్తో సంబంధం లేదు ఇది వాస్తవం నాకు భర్త లేడు నేను కూలి పని చేసుకొని ఇప్పుడు నేను చేసుకోలేకపోతున్నా నా వచ్చిన పెన్షన్ డబ్బులతో ఈ కోట ఈ ఆటోలకు పెట్టుకొని చేసుకోవటం కూడా కుదరదు మా సమస్య చూసి మా బీదల బాధ సహించి మా రేషన్ షాపులకు కొట్టాలి అండి చేస్తారు మధ్య దున్నపోతుల మరి తయారయ్యారు రాష్ట్రం అంతా ఇప్పుడు మా అబ్బాయి చేస్తారు అసెంబ్లీ చేస్తారు ఇక్కడ చేస్తారు రా రాక్షసుల కంటే రాక్షసుల పేర్లు మార్చాడు వస్తుంది ఇప్పుడు చూసిన తర్వాత ఏం పర్లేదు గొడవలు ఏం చేస్తారు కానీ న్యాయం కోసం ధర్మం కోసం వచ్చి చూసి చెప్పింది తప్ప ఆవిడ అది కూడా చెప్తాను నేను ఆయన ఎవరు చనిపోయారు నాకు తెలియదు మా లైన్లో ఉండగా ఒక ఆయన పడిపోయాడు నేను కూడా పడిపోయాను నాకు దెబ్బలు తెలియ క్లియర్గా చెప్పాను ఇంకా వాళ్ళు ఇష్టానుసారంగా తయారు నేను కూడా ఎందుకంటే వచ్చి వాలంటీర్గా నాకు వచ్చేవారో తెలియదు వస్తే నేను అప్పుడు అడిగితే ఈ మాది జరిగిందని సరే ఉండమ్మా ప్రెస్ ఉంది ఒక మాట మాట్లాడదు అని చెప్పాను ఈ వీళ్ళ యొక్క అరాచకాలు ఎంతవరకు ఉన్నాయో చూడడానికే నేను ఆవిడ ఉండమన్నాను మంచి తల్లి ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు చెప్పండి రేపు టూ ఫోర్ త్రీ జీరో దీనిపైన ఒక ధర్నా చేయాలనుకుంటున్నాం ఆ తర్వాత గవర్నర్ తిరిగిపోవాలనుకుంటున్నాం మీ ఫంక్షన్ ఇది మీ డ్యూటీ కూడా మేమే చేయాల్సి వస్తూ ఉంది కడా ప్రెస్ వాళ్ళ డ్యూటీ మాదే ప్రజల డ్యూటీ మాదే మీరంతా గెస్ట్లు మారే తయారైపోయారు ఇది మరీ దారుణం దుర్మార్గం ఎందుకంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే అన్ని వ్యవస్థలు కూడా